హాయ్ హలో నమస్తే నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ పెట్టుబడితో ఎలాంటి మంచి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చో చెప్పబోతున్నా మీ అందరికీ తెలిసినదే మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఏడు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి వాటిల్లో మూడు వందల కన్నా ఎక్కువే కోర్సులు బిజినెస్ కోర్సెస్ సో ఇప్పటి వరకు నేను ఏమైతే షూట్ చేశానో వాటిల్లో ఏ వ్యాపారాలు బాగున్నాయో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ఆయిల్ మిల్ బిజినెస్ ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ కాదు ఎడిబుల్ ఆయిల్ సింపుల్గా చెప్పాలంటే గానుగ నూనె ఈ గానుగ నూనెకి డిమాండ్ అన్నది అమాంతం పెరిగింది ఎందుకంటే ఈ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్తో కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూర్ ఎందుకంటే మన కళ్ళ ముందే ఆడి మన కళ్ళ ముందే మెషిన్లో ఆడి ఆయిల్ని ఇస్తుంటారనమాట ఎటువంటి పదార్థాలను కలపరు కానీ రిఫైన్డ్ ఆయిల్ అలా కాదు పేర్లోనే ఉంది రిఫైన్డ్ అనగా ఒక పదార్థాన్ని రిఫైన్ చేసి ఇస్తూ ఉంటారు వాటిని వీటిని అంతా కలిపేసి మనకి ఇస్తూ ఉంటారు రిఫైన్డ్ ఆయిల్ అంటే మార్కెట్లో దొరికే ఆయిల్ మనం ప్రతిరోజు కొనుక్కునే ఆయిల్ కానీ గానుగ నూనె అలా కాదు మన కళ్ళ ముందే ఆడి ప్యూర్గా ఇస్తూ ఉంటారనమాట అందుకనే దీనికి ఇంత పెద్ద మార్కెట్ ఇంత ఎక్కువ డిమాండ్ చిన్న ఎగ్జాంపుల్ ఒక లీటర్ వేరుశనగ నూనె ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మెషిన్లో మూడు కేజీల వేరుశనగ పప్పును వేయాల్సిందే మూడు కేజీల పప్పు వేస్తే ఒక లీటర్ వేరుశనగ ఆయిల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ పప్పు ఒక కేజీ వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ మూడు కేజీలు అంటే మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు ఖర్చు పెడితే ఒక లీటర్ ఆయిల్ వస్తుంది ఏది వేరుశనగ ఆయిల్ కానీ మనకి మార్కెట్లో దొరికే ఆయిల్ టూ హండ్రెడ్ అయ్యే ఖర్చు మూడు వందల ముప్పై ఎలా అదే మ్యాజిక్ సో ఇది తెలిసి చాలా మంది కోవిడ్ తర్వాత చాలా మందికి అవేర్నెస్ పెరిగి ఏ తిన్నా కూడా ప్యూర్ న్యాచురల్ తిందామని చెప్పి ఈ ఆయిల్ని కొనుక్కుంటున్నారనమాట కానీ షాప్లు లేవు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి గూగుల్లో కొట్టి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉన్నారనమాట అంత ఎక్కువగా డిమాండ్ ఉంది మనం ఒక లీటర్ ఆయిల్ త్రీ ఫిఫ్టీకి అమ్ముకున్నా కూడా ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ దానితో పాటు కేక్ మనం ఖచ్చితంగా మెషిన్లో వేరుశనగ పప్పుని వేస్తాం మూడు కేజీల వేరుశనగ పప్పుని వేస్తాం ఒక లీటర్ ఆయిల్ వస్తుంది ఆయిల్ ద్వారా ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ దానితో పాటు కేక్ అనగా వేస్ట్ ఆ వేస్ట్ని మనమైతే అమ్ముకోవచ్చు మనం కనుక మూడు కేజీల వేరుశనగ పప్పునేసినట్లయితే వేసినట్లయితే కేజీన్నర మనకి కేక్ అన్నది వస్తూ ఉంటుంది ఒక కేజీ కేక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్కడైతే డైరీ ఫామ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి అమ్ముకోవచ్చు చాలామంది కొనుక్కుంటూ ఉంటారనమాట వేస్ట్ అయితే అవ్వదు ఒక కేజీ ఫార్టీ ఫైవ్ మనకి కేజీన్నర వస్తుంది సో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇంకొక అర కేజీ మొత్తం సిక్స్టీ సెవెన్ కేక్ ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ సిక్స్టీ సెవెన్ మనకి బాటిల్ ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ట్వంటీ సిక్స్టీ సెవెన్ ట్వంటీ ఎయిటీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ నేను చెప్తుంది ఖర్చు అంతా పోయిన తర్వాత ఎయిటీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ మనం కనుక సిటీలో లేకపోతే టౌన్లో ఎక్కడైతే బాగా అవేర్నెస్ ఉందో ఎక్కడైతే జనం బాగా ఎక్కువగా ఉన్నారో అది కూడా హై స్టాండర్డ్ జనం ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో అలాంటి చోట ఈ వ్యాపారాన్ని పెట్టుకున్నట్లయితే మనం నెలకు వెయ్యి రెండు వేల లీటర్స్ని అమ్ముకోవచ్చు నాకు తెలిసిన ఒక ఫార్మర్ ఎవరైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో కోర్స్ని షూట్ చేశారో ఆయన ఒక నెలకు రెండు వేల లీటర్స్ని సెల్ చేస్తున్నారనమాట రెండు వేలు ఇంటూ లీటర్కి ఎయిటీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ ఎంత దాదాపుగా లక్ష డెబ్బై నాలుగు వేలు ప్రతీ నెల ఒక లక్ష కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు ఆయన ఇప్పుడు కరెంట్ ఖర్చు లేబర్ ఇవన్నీ తీసినా కూడా లక్ష కన్నా ఎక్కువే ప్రాఫిట్ ప్రతీ నెల అర్థమైందా మీరు అడగచ్చు ఓకేనండి బాగుంది చేసుకుంటామని చెప్పి అడగచ్చు పెట్టుబడి మనం కేవలం ఒక్క మెషినరీతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మెషినరీకి అయ్యే ఖర్చు త్రీ ల్యాక్స్ సో మెయింటెనెన్స్ షాపు అది ఇది కలిపి లక్ష లీజ్ కిఫ్ట్ టోటల్గా మినిమం ఫోర్ ల్యాక్స్లో మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇదే వ్యాపారాన్ని మార్కెటింగ్ మెయిన్ మనం సరిగ్గా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ప్రతీ నెల ఒక లక్ష కన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు ఏ విధంగా ఈ వ్యాపారం చేసుకోవాలో ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వన్ బాగుంది కదా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ మేడ్ పాపర్డ్ బిజినెస్ ఎటువంటి షాపు ఎటువంటి మిల్లు అవసరమే లేదు మన ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు చాలామంది అప్పడాలు కొనుక్కుంటూ ఉంటారు పాటు మనం షాపులు మనం ఇంటి వద్దే అప్పడాలను ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి షాపుల్లో అమ్ముకోవచ్చు సో చాలా పెద్ద మార్కెట్ ఉంది మనం కనుక ఒక వంద అప్పడాలు అమ్మినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ప్రాఫిట్ ఖర్చు అంతా పోయిన తర్వాత వంద అప్పడాల్లో సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ నెట్ ప్రాఫిట్ ఈ విధంగా పొందవచ్చు దీనికి అయ్యే ఖర్చు రా మెటీరియల్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం పిండి మినప్పిండి పెసరపప్పు సాల్ట్ కారం ఇంగువ మసాలా పౌడర్లు అన్నీ ఇంట్లోనే ఉంటాయి సో ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నట్లయితే అందరూ కూర్చొని ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చేసుకోవచ్చు అయ్యే పెట్టుబడి పదివేల నుండి రెండు లక్షలు మన వద్ద పదివేలు ఉన్నా కూడా ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చేసుకోవచ్చు మనకి కనుక మెషిన్ కావాలంటే కాస్త ఎక్కువ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఈ విధంగా మెషిన్కి ఖర్చు అవుతుంది అనమాట సో మ్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉన్నా కూడా ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చేసుకోవచ్చు మార్కెట్ ఉందా ఉంది మన ఇండియన్ పాపడ్ మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లు అంత పెద్ద మార్కెట్ ఉంది ఎవరైతే ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చేసుకుంటూ ప్రతి నెల డెబ్బై వేల వరకు నెట్ ప్రాఫిట్ ఖర్చులన్నీ పోయిన తర్వాత డెబ్బై వేల వరకు సంపాదిస్తున్నారో ఆమె మీకు మెంటార్ ఈ కోర్స్ ఆల్రెడీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఆమె మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఇంకా నెక్స్ట్ వన్ నాన్ వెజ్ పికిల్ బిజినెస్ పికిల్స్ పచ్చళ్ళు పచ్చళ్ళు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి నాన్ వెజ్ చాలా ఫేమస్ వెజ్ చాలా కామన్ సో నాన్ వెజ్ చూసుకున్నట్లయితే చికెన్ మటన్ ఫిష్ అన్నీ ఉంటాయి సో మనమే కనుక ఇదే వ్యాపారాన్ని చేసుకున్నట్లయితే ప్రతీ నెల డెబ్బై ఎనభై వేల వరకు సంపాదించుకోవచ్చు అవునండి ఎవరైతే ఆల్రెడీ భీమవరం మరియు తణుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మరియు తణుకు అక్కడ ఈ వ్యాపారాన్ని చేస్తూ ప్రతీ నెల డెబ్భై ఎనభై వేల వరకు సంపాదిస్తున్నారో వాళ్ళిక మెంటర్స్ ఈ నాన్ వెజ్ పికిల్స్ త్రీ మంత్స్ వరకు ఉంటాయి సో ప్రతి ఒక్కరూ కొనుక్కొని త్రీ మంత్స్ వరకు యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట సో మనం కనుక అమ్మాలి అనుకున్నట్లయితే ఒక కేజీ సెవెన్ హండ్రెడ్ ఏది చికెన్ ఒక కేజీ చికెన్ పికిల్ సెవెన్ హండ్రెడ్ కానీ మనకయ్యే ఖర్చు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిగతాదంతా ప్రాఫిటే సో ఈ విధంగా మార్జిన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తో మనమైతే అమ్ముకోవచ్చు ఎలా అమ్మాలి ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే షాప్ మనకంటూ షాప్ ఉండి ఆ షాప్లో అమ్ముకోవచ్చు లేకపోతే ఆన్లైన్ మనకంటూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు సో ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి నాన్ వెజ్ పికిల్ బిజినెస్లో నేర్పిస్తారు ఇంకా నెక్స్ట్ వన్ ఫ్యాన్సీ షాప్ బిజినెస్ కోర్స్ మనమే కనుక నాన్ బ్రాండెడ్ ఫ్యాన్సీ ఐటమ్స్ని అమ్మినట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మార్జిన్ అదే బ్రాండెడ్ ఐటమ్స్ని అమ్మినట్లయితే టెన్ టు ట్వంటీ ఫైవ్ వరకు మార్జిన్ యావరేజ్గా థర్టీ పర్సెంటేజ్ వరకు మార్జిన్ ఉంటుంది ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్లో అదేవిధంగా మార్కెట్ సైజ్ చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ పాయింట్ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ అంత పెద్ద మార్కెట్ ఉంది మనమే కనుక మన స్టోర్ని సరైన ప్లేస్లో పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు ఐదు వేల వరకు మనమైతే బిజినెస్ చేసుకోవచ్చు ఒక నెలకు మనం కనుక పెద్దగా చేసుకున్నట్లయితే లక్ష వరకు ప్రాఫిట్ని పొందవచ్చు సో ఎవరైతే ఇదే వ్యాపారాన్ని గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారో ఆయనే మీకు నేర్పిస్తారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఇంకా నెక్స్ట్ వన్ పూతరేకుల బిజినెస్ పేపర్ స్వీట్ ఇది చాలా మంచి బిజినెస్ మనం అనుకుంటాం పూతరేకుల ఆత్రేపురం అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి ఎవడెళ్తాడు అనుకుంటారు కానీ ఇదే వ్యాపారాన్ని ఎక్కడ నుండైనా స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే రేకులు ఆ రేకులు కొనుక్కోవాలి ఒక రేకు రూపాయి రెండు రూపాయలు సో ఆ రేకులుంటే బెల్లం షుగర్ డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా గీ ఇవి నాలుగు వేసుకొని చుట్టుకుంటే అయిపోయింది ఒక స్వీటు ముప్పై రూపాయల వరకు అమ్ముకోవచ్చు మనం కనుక బెంగళూరు హైదరాబాద్లో ఉన్నట్లయితే లేకపోతే విజయవాడ వైజాగ్ అక్కడ ఉన్నట్లయితే చాలా స్వీట్ కొట్లు ఉంటాయి అక్కడ అమ్ముకోవచ్చు ఒక స్వీటు ట్వంటీ రూపీస్కి అమ్ముకున్నా కూడా ప్రాఫిటే ఎందుకంటే మనకు అయ్యే ఖర్చు మహా అయితే ఐదు రూపాయలు ఇదంతా వద్దండి నేను ఆన్లైన్లో అమ్ముకుంటానంటే ఒక వెబ్సైట్ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని అమ్ముకోవచ్చు ఎవరైనా సరే పూత రేకులు అని కొట్టగానే మన సైట్ వచ్చేయాలి అప్పుడు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మనం కనుక మంచి క్వాలిటీ ఇచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట ఇది కూడా చాలా మంచి వ్యాపారం మనం ఎన్నైతే అమ్ముతామో అంత ప్రాఫిట్ మార్జిన్ మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది సో ఎవరైతే ఇదే వ్యాపారాన్ని ఇంట్లో కూర్చొని చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లో కూర్చొని ప్రతీ నెల ఒక డెబ్భై ఎనభై వేలు సంపాదిస్తున్నారో ఆయనే మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ కోర్సులో సో ఈ వ్యాపారాలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి నేను షూట్ చేసిన కోర్సెస్ నేను చెప్తుంది అన్నీ కాదు నేను ఏమైతే షూట్ చేశానో వాటిల్లో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి మళ్ళీ చెప్తున్నా ఒకటి ఎడిబుల్ ఆయిల్ మిల్ బిజినెస్ ఇంకొకటి హోమ్ మేడ్ పాపడ్ బిజినెస్ ఇంకొకటి నాన్ వెజ్ పికిల్ బిజినెస్ అదేవిధంగా ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అండ్ లాస్ట్ వన్ పోతరేకులు బిజినెస్ ఈ కోర్సెస్ అన్నీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో తెలుగులో ఉన్నాయి నేనే డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేశాను సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాలు మనమైతే చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఏడు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్